హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర రవాణాపై కీలక నిర్ణయం తీసుకుంది కొత్త మార్గదర్శకాల దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది ప్రైవేట్ బస్సులను అనుమతించాలని సీఎం జగన్ అన్నారు ఇదిలా ఉంటే వైరస్ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు బస్టాప్ నుండి బస్టాప్ వరకు బస్సులు నడపాలని మధ్యలో ఎక్కడానికి అనుమతి లేదు అని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా బస్ ఎక్కిన ప్రయాణికులు పూర్తి వివరాలు సేకరించాలన్నారు వారు బస్టాండ్లో దిగగానే స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని అన్నారు అలాగే బస్సులో ప్రయాణించేవారు మాస్కులు తప్పనిసరిగా ఉంచుకోవాలి మరోవైపు ప్రతి బస్సులో యాభై శాతం అంటే ఇరవై మంది ఉండాలి అన్నారు అటు ప్రైవేట్ వాహనాల్లో ముగ్గురికి అనుమతి ఇచ్చారు బస్సు సర్వీస్ ఎప్పటి నుండి వస్తాయి ఇంకా ఫోర్ డేస్లో తెలుపుతారు అంతరాష్ట్ర సర్వీసులపై చర్చించిన ఆయన మొదటిగా హైదరాబాదు బెంగళూరు చెన్నై నగరాల నుంచి రావాలి అనుకుంటున్నారు మరి బస్సులు నడపాలని పద్నాలుగు రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాలా ప్రభుత్వం ప్రైవేట్ అవన్నీ కూడా నిర్ణయిస్తారు రోజుకి వందలాది బస్సులు వస్తే వారిని క్వారంటైన్ చేయడం కష్టం ఈ సమయంలో వారి డేటాని పూర్తిగా తీసుకుని ఆయా వాలంటీర్లకు రెవెన్యూ సిబ్బందికి పంపించి చెకప్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు దీనిపై మరో మూడు రోజుల్లో కీలక ప్రకటన అయితే వస్తుంది తెలంగాణలో బస్ సర్వీసులు స్టార్ట్ అయితే హైదరాబాద్ నుండి స్టార్ట్ అయితే ఆ రెండు రాష్ట్రాలు కూడా చర్చించే అవకాశం ఉంది నిన్నటి రోజు తెలంగాణ ఏపీలో రూట్ మ్యాప్ ప్రిపేర్ చేశారు ఐదు జిల్లాలు దాటి బస్సులు దాటే అవకాశం లేదు కేవలం గ్రీన్ జోన్లో మాత్రమే నడిచే అవకాశాలున్నాయి నెమ్మదిగా సర్వీసులు పెంచుతారు ఏపీ ప్రభుత్వం చెప్తోంది ఇది కూడా అయితే ముందుగా యాభై శాతం బస్సులు నడపాలి అని యోచిస్తోంది అలాగే ఏపీలో కూడా యాభై శాతం బస్సులు మొత్తానికి ఏర్పాటు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా అంతరాష్ట్రంగా బస్సులు నడపాలా రాష్ట్రం లోపలనే బస్సులు నడపాలా అనే విషయంలో కూడా కీలక ఆలోచనలు జరుగుతున్నాయి హైదరాబాద్లోకి రావు హైదరాబాద్లో ఈరోజు ఆయన మొత్తానికి క్లారిటీ వచ్చేసింది కదా ఏపీలో ఇక రెండు రోజుల్లో కీలక ప్రకటన కూడా వస్తుంది సో మనం చూసారుగా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి